గౌరీ. ఏంటమ్మా? నేను మా ఊరు వెళ్తున్నాను, వచ్చాక ఫోన్ చేస్తాను. అంతవరకు నువ్వు ఇటువైపు రాకు. సరేనమ్మా. గీతా, సడన్ గా ఊరెళ్ళ టికెట్ తెమ్మనంటే? రేపేదో పూజ ఉందంట, అమ్మ తప్పకుండా రమ్మంది. ఏంటి గీతా, ఎల్లుండి అపాయింట్మెంట్ తీసుకున్నాం కదా డాక్టర్ దగ్గర. వచ్చాక వెళ్దాం గానీ. అవును, బస్ ఎన్నింటికి? బస్ కాదు, ట్రైన్ తీసుకున్నా. ట్రైనా? ట్రైన్ కెందుకు? అంత దూరం నువ్వు కూర్చొని బస్సులో జర్నీ చేస్తే నడువు నొప్పితో ఊరెళ్ళి ఏడుస్తూ కూర్చుంటావు. నా సంగతి సరే గానీ, మీరు భోజనం ఏ హోటల్లో పడితే ఆ హోటల్లో తినకండి. ఓకే. ఆ తినేదేదో టైంకి తినండి. ఇలా కాదు గానీ, నేను వచ్చాక మీకు వంట నేర్పిస్తాను. మీరు కూడా సిన్సియర్ గా నేర్చుకోవాలి. నీ శ్రేయబులేష్ గా చెప్తున్నా, ఆ పని మాత్రం చేయకు. ఏ, ఎందుకు? నేను వంట నేర్చుకున్నా అనుకో, నువ్వు అలిగి పుట్టింటికి వెళ్ళా, నేనైతే నీ గురించి పడుచుకోను. అంటే నా అవసరం మీకు వంటేనా? అంతేగా, ఇంకేమీ లేదా? ఇంకేముంటది? ఇంకేమీ లేదా? నాకు తెలిసేది ఏమీ లేదు, నీకు తెలిసింది ఏమన్నా చెప్పు. ఓ, హలో అండి. సారీ అండి, స్నానం చేస్తున్నాను అందుకే కాస్త లేట్ అయింది. రండి లోపలికి. కంట్రోల్ చేయి. ఏంటండి ప్రాబ్లం? నిన్నటి నుంచి పిక్చర్ ఎందుకో క్లారిటీ లేదు. నో ప్రాబ్లం మేడం, మీరు కాఫీ తెచ్చి లోపు ప్రిపేర్ అయిపోద్ది. సారీ అండి, ఇప్పుడే తీసుకొస్తాను. ఏంట సిగ్గు లేకుండా అలా అడిగావు? నీకు తెలదలే బావుజీ, కొన్ని విషయాల్లో సిగ్గుపడితే పన్ను జరగవు, తెలుసుకో. చెప్పు. వీడిని ఎవరినో తీసుకొచ్చాడేంటి? ప్లాన్ అంతా అప్సెట్ అయింది. చిన్న కేబుల్ ప్రాబ్లం అండి, అంతే, నథింగ్, వరీ అవ్వకండి. వంశీ గారు వాషింగ్ మెషిన్ ఎందుకో పని చేయట్లేదు. అది కూడా చూద్దాం పదండి. ఇప్పుడు వద్దండి, అందులో బట్టలు ఉన్నాయి. ఈవినింగ్ మీరు ఇంటికి వెళ్తూ వస్తే అప్పుడు చూడొచ్చు. కాఫీ తీసుకోండి. వద్దులేండి. ఓ నో థ్యాంక్స్, బాయ్ అండి. పదరా నాకు.